Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-96666. ఒడిశాలోని రైలు పట్టాల మీద మరణ మృదంగం మోగింది. బాలేశ్వర్ జిల్లాలోని బెహనాగా దగ్గర జరిగిన ఘోర రైలు ప్రమాదంలో ఇప్పటికే దాదాపు 290 మంది చనిపోయినట్లు కూడా సమాచారం వస్తుంది. అలాగే మరో 1000 మంది ఇప్పటికే చికిత్స పొందుతున్నారు. అందులో తీవ్రంగా గాయపడిన వారు, అలాగే మరికొంతమంది స్వల్ప గాయాలతో బయటపడిన వాళ్ళు కూడా ఉన్నారు. ప్రస్తుతం అయితే అక్కడ సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. అసలు ఈ ప్రమాదం వెనుకున్న కారణాలు ఏంటి? అంటే రైల్వే వ్యవస్థ ఇంత సాంకేతికతగా డెవలప్ అయినప్పటికి కూడా ఎక్కడ తప్పిదం జరిగింది ఏంటి అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుతం మనతో సౌత్ సెంట్రల్ రైల్వే రిటైర్డ్ సీనియర్ మెటీరియల్ మేనేజర్ ఉన్నారు, డి వెంకటేశ్వరరావు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఎందుకంటే ఆయన దాదాపు చాలా ఏళ్ల పాటు రైల్వేలో వివిధ శాఖల్లో కూడా పనిచేశారు. ఆయన ఇట్లాంటి ఎన్నో ఘటనలు చూసుంటారు, చిన్న చితక యాక్సిడెంట్లు కానీ వాట్ ఎవర్ ఏదైనా కానీ. సో ఆయన అడిగి తెలుసుకుందాం. మనతో ప్రస్తుతం డి వెంకటేశ్వరరావు గారు ఉన్నారు, ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్, నిన్న చూసిన ఈ ఘటన చూస్తే నిజంగా వర్ణనాతీతం. ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు, కొన్ని వందల మంది ఇప్పుడు చికిత్స కూడా పొందుతున్నారు. అసలు నిజంగా ఈ బాలేశ్వర్ జిల్లాలో బెహనాగా ఇక్కడ జరిగిన రైలు ప్రమాదానికి కారణం ఏంటంటారు? అసలు ముందుగా ఆ యాక్సిడెంటు దృశ్యాలు చూస్తుంటే చాలా హృదయ విదారకంగా, చాలా బాధాకరంగా ఉన్నాయి. నిజంగా ఎంతో పాపం, ఎంతోమంది నిజంగా ఏదో ఆస్పత్రి ప్రయాణాలు మొదలుపెట్టి యాక్సిడెంట్లో తన ప్రాణాలు కోల్పోవటం కానీ గాయపడటం కానీ చాలా విచారించాల్సిన విషయం. కాకపోతే ప్రస్తుతం ఇక్కడ ఎందుకంటే ఇది ఒక సందేహాస్పదంగా ఎందుకుందంటే, ఒక ట్రాక్ మీద ఒక బండి ఉన్నప్పుడు అదే ట్రాక్ మీదకి రెండో బండి పోయే వీలు లేదు. అసలు అక్కడ ఎందుకు అలా వెళ్ళగలిగిందనేది పూర్తి విచారణ జరిగితే కానీ ఆ విషయం బయటికి రాదు. ఎందుకంటే సిగ్నలింగ్ వ్యవస్థ చాలా అద్భుతమైన సిగ్నలింగ్ వేస్తారు రైల్వేలో. ఎందుకంటే రోజుకి 26,000 ట్రైన్లు నడుస్తాయి. ఇట్లా యాక్సిడెంట్లు అయితే మాత్రం చాలా కష్టం కదా. ఇది వాగితే మాత్రం ఒకటి, దీనికి కారణం ఏంటంటే సిగ్నలింగ్ వ్యవస్థలో ఎక్కడ లోపమైంది అనేది ఒకటి ఇన్వెస్టిగేషన్ చేయాలి. తర్వాత 2 సూపర్ ఫాస్ట్ ట్రైన్లు కొట్టుకున్నప్పుడు ఇది జరుగుతుంది. ఎందుకంటే ఆ స్పీడ్ కంట్రోల్ చేసి బ్రేక్ అప్లై చేయడానికే కనీసం 2 నిమిషాలు 3 నిమిషాలు పడుతుంది. ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఆ 2-3 నిమిషాల టైం ఉన్నట్టు కూడా లేదు వాళ్ళు చెప్పిన టైమింగ్స్ ప్రకారం. అయితే ఇక్కడ 2 విషయాలు మనం ఆలోచించాలి. ఆ సిగ్నలింగ్ అనేది ఎట్లా ఫెయిల్ అయింది, ఆగి ఉన్న బండి మీద ఆగి ఉన్న ట్రాక్ మీదకి ఇది ఎట్లా వచ్చిందనేది పూర్తిగా లోతుగా దర్యాప్తు చేస్తే కానీ తెలియని విషయం. ఇటువంటి యాక్సిడెంట్లు అయినప్పుడు చాలా బాధాకరం. పూర్తిగా విచారణ జరగాలి, లోతుగా విచారణ జరిగి దీనికి కారణాలను కనుక్కోవాలి. కారణాలు కనుక్కోకుండా ఏదో ఊహాజనితమైన మనము కన్క్లూజన్స్ ఇవ్వనేది భావ్యం కాదు. సార్, అయితే ఈ రైలు ప్రమాదానికి సంబంధించి అనేకమైన వెర్షన్స్ వినిపిస్తున్నాయి. ఈ గూడ్స్ రైలు ఆగి ఉన్న ట్రాక్ మీద లూప్ లైన్లో గూడ్స్ ట్రైన్ ఆగుంది, అదే ట్రాక్ మీద కూడా ఈ కోరమండల్ ఎక్స్ప్రెస్ని సిగ్నల్ ఇచ్చారు అని చెప్పి అంటున్నారు. మరోపక్క చూసుకుంటే అంతకుముందు కొద్దిసేపటి కిందటే ఈ బెంగళూరు నుంచి హౌరా వెళ్తున్న యశ్వంతపూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కూడా డీరైల్ అయింది, అంటే పట్టాలు తప్పింది. సో అసలు అంటే నిజంగా ఇది సిగ్నలింగ్ వ్యవస్థ తప్పిదం అనుకోవచ్చా, లేదు అంటే ఒకవేళ లోకో పైలట్ తప్పిదం ఏమైనా ఉందంటారా? లోకో పైలట్ తప్పిదం ఉండదు, ఎందుకంటే చూస్తూ చూస్తూ ప్రాణం మీదకి తెచ్చుకోడు కదా. లోకో పైలట్ కూడా చనిపోవాలని అనుకోడు కదా. ఇక్కడ ఏంటంటే స్టేషన్లో కూడా వర్కింగ్ తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. స్టేషన్లో కూడా వాళ్ళ ముందు బోర్డు ఉంటుంది, ఆ బోర్డులో ఎన్ని లైన్లు ఉన్నాయో అన్ని లైన్లు మళ్ళీ కనిపిస్తాయి. ఏ లైన్ మీద బండి ఆపారైంది ఆ లైన్లో రెడ్ కలర్ ఉంటుంది. ఆ రెడ్ కలర్ వేసినప్పుడు అది స్విచ్ మార్చాలని కూడా ఆ ట్రాక్ మీదకి పోదు. మరి ఇది ఎక్కడైంది అనేది కొద్దిగా మనం లోతుగా పరిగణించాలి. సిగ్నల్ వ్యవస్థలో మాత్రం ఇది కొద్దిగా ఉండుండొచ్చు, అది ఎందుకయింది అనేది మాత్రం విచారిస్తే కానీ తెలియదు. సార్, అయితే అంతకుముందే బెంగళూరు నుంచి హౌరా వెళ్తున్న యశ్వంతపూర్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. సో ఇమీడియట్గా జనరల్గా రైల్వేలో ఏది జరిగినా కానీ ఇమీడియట్గా పక్కన ఉన్న దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్కి ఇన్ఫర్మేషన్ వెళ్తూ ఉంటుంది. సో మరి ఇది డీరైల్ అయినప్పుడు వెంటనే ఇప్పుడు ఈ కోరమండల్ ఎక్స్ప్రెస్ కూడా అప్పటికి బయలుదేరింది. సో ఇన్ఫర్మేషన్ ఏమన్నా పాస్ అయి ఉన్నదంటారా, లేదంటే దగ్గరకు వచ్చేసిందంటారా? ఇన్ఫర్మేషన్ కనుక టైం ఉంటే డెఫినెట్గా పాస్ అయి ఉంటుంది. ఇంకొక వ్యవస్థ ఏంటంటే ఆ ట్రాక్ కనుక ట్రాక్ మీద బోగి పడగానే ట్రాక్ సర్క్యూట్ బ్రేక్ అయ్యి రెడ్ సిగ్నల్ వస్తుంది. కానీ ఇది ఆ రెడ్ సిగ్నల్ ముందే దాటేటప్పటికే ఇది అయి ఉంటుంది. బహుశా ఇది పడేటప్పటికే ఆ రెడ్ సిగ్నల్ ట్రైన్ దాటి ఉంటుంది. ఇది కొద్దిగా అంటే లోతుగా ఆలోచించాల్సింది. ఎందుకంటే ఆటోమేటిక్గా రెడ్ సిగ్నల్ పడితే బండి ఆపేస్తారు, కానీ అప్పటికే సిగ్నల్ దాటింది అనుకోండి వాడేం చేయలేడు. ఈ వేగంలో ఆ బ్రేక్ అప్లై చేసే టైం కూడా దొరికిండకపోవచ్చు. కావాలని అయితే అయి ఉండదు. ఇది కేవలం ఇది ఆ స్పీడ్ కంట్రోల్ చేయటం కోసము, తర్వాత ఒక ఈ బోగీలు ఇంకో ట్రాక్ మీద పట్టడం వల్లనే ముఖ్యంగా ఈ ఇంత పెద్ద ప్రమాదం జరిగిందనేది నా ఉద్దేశం.
సార్. అయితే ఇంకొక వెర్షన్ ఏమనిపిస్తుందంటే ఈ గూడ్స్ రైల్ అనేది లూప్ లైన్లోకి వచ్చింది అంటున్నారు. జనరల్గా గూడ్స్ రైల్ లూప్ లైన్లో ఆపరు కదా, సో లూప్ లైన్లోకి రావడంతో పాటు ఆ బోగీలు కూడా పూర్తి స్థాయిలో లూప్ లైన్లోకి రాలేదు, ఇంకా మెయిన్ ట్రాక్ మీద ఉన్నాయి. సో ఇట్లాంటి టైంలోనే కోరమండల్ సూపర్ ఫాస్ట్ అది వస్తూ ఆ గూడ్స్ రైన్లో గూడ్స్ ట్రైన్లో చివరి బోగీలు ఏవైతే ఉంటాయో వాటిని ఢీ కొట్టింది. ఎట్ ద సేమ్ టైము ఈ యశ్వంత్పూర్ ట్రైన్ బోగీలు ఏవైతే ఉన్నాయో అప్పటికే చల్లా చెదురుగుబడి ఉన్నాయి కదా, సో దాంతో పెద్ద ప్రమాదం జరిగింది అంటున్నారు. ఇక్కడ ఏంటంటే లూప్ లైన్ మెయిన్ లైన్ లూప్ లైన్ అంటారు. ఇక్కడ లూప్ లైన్ ఇప్పుడు బహుశా కోరమండల్కి అక్కడ స్టాప్ లేదు కాబట్టి కోరమండల్ని స్ట్రైట్ త్రూ చేయాలి కాబట్టి ఈ గూడ్స్ ట్రైన్ని లూప్ లైన్లోకి తీసుకున్నారని. లూప్ లైన్లోకి గూడ్స్ ట్రైన్ని తీసుకున్నప్పుడు ఆ మెయిన్ లైన్లో వెళ్ళిపోవాలి. కానీ ఇది గూడ్స్ లైన్లో గూడ్స్ ఉన్న ఆల్రెడీ లూప్ లైన్లోకి ఎట్లా వచ్చింది అనేది అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆ ట్రాక్ మీదకు రావాల్సిన అవకాశము వచ్చే అవకాశమే ఉండదు. సిగ్నలింగ్ మెషిన్లో సిగ్నలింగ్ మెషిన్ ఇటువైపు బ్లాక్ అయిందంటే ఆటోమేటిక్గా అటు ఒకవైపు తిప్పితేనే అది రెండో వైపు ఖాళీ అవుతుంది. ఇది ఒకవైపు తిప్పిన తర్వాత ఎందుకు వచ్చింది అనేది మాత్రం పూర్తిగా విచారిస్తే కానీ తెలియదు సార్. మరోపక్క చూసుకుంటే మనం అంటే రోడ్డు మీద వెళ్తున్నప్పుడు డివైడర్ ఢీకొని కారు గాడిలో ఎగటం లేదా బండి ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ స్థాయిలో బోగీలు కూడా ఎగిరి పడ్డాయి. మనం చూసాం కూడా ఒక ఇంజిన్ వెళ్ళి బోగీలు మిగతా బోగీల మీద ఉండటం. అసలు అంటే ఓవరాల్గా ఈ సీన్ని చూస్తే జనరల్గా మీ అనాలిసిస్ ప్రకారం మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం అంటే యాక్సిడెంట్కి అసలు ఏమై ఉండొచ్చు అంటారు? ఇది ఒకటి గూడ్స్ ట్రైన్ని ఆ ట్రైన్ ఎట్లా గుద్దింది అనేది మనకి ఇంకా ఎన్కాదు. ఒకసారి ఆ స్పీడులో గుద్దింది అంటే న్యాచురల్గా బోగీలు ఎగిరి పడతాయి, ఎగిరి పడి రెండో ట్రాక్ మీద పడి ఆ రెండో ట్రాక్ మీద పడిన తర్వాత ఇది వీళ్ళకి ఆ ఇంకో ట్రైన్ వచ్చే ట్రైన్కి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చే టైం లేకపోవటంలో బ్రేక్ అప్లై చేసినా కూడా బ్రేక్ అప్లై కాకపోవటంలో ఆ రెండో ట్రాక్ని ఆ బోగీల్ని గుద్ది ఇది డీరైల్ అవ్వచ్చు. ఆ ఓవర్ స్పీడ్లో అనేది ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. ఏదైనా కానీ మొత్తం మనం విచారణ రావాలి, వాళ్ళు ఎంక్వైరీ చేయాలి. ఎంక్వైరీ చేయకముందు మనకున్న ఊహాజనితమైన ఆన్సర్లు మనం చెప్పగలం కానీ యాక్చువల్గా ఫ్యాక్ట్ ఏంటనేది ఇది. కాకపోతే ఏంటంటే రైల్వేలో లూప్ లైన్ కూడాను కరెక్ట్గా లెక్క చూసే ఉంటాయి. ఎన్ని 24 కోచ్లు ఉంటాయి, 24 కోచ్లకి సరిపడా లూప్ లైన్ అట్లా ఉంటాయి. కానీ ఒకటి రెండు మిగిలిపోయిన వెనకాల అనే సిస్టమ్ ఉండదు రైల్వేలో. అయితే అంటే ఇక్కడ చెప్తుంది ఏంటంటే గూడ్స్ రైలు బోగీలు కొన్ని మిగిలిపోయినాయి అని చెప్తున్నారు కదా, అంటే కొన్ని అంటే అవి మెయిన్ ట్రాక్ మీద ఉన్నాయి, ఈ మిగతా బోగీలు ఏమో గూడ్స్ ట్రైన్ అవి లూప్ లైన్లోకి వెళ్ళిపోయినాయి అంటే ప్లాట్ఫామ్ మీదకి మీరు చెప్పినట్లు అట్లా అంటున్నారు కదా, అది అసలు మరి ఎలా సాధ్యం అంటారు? లైన్ క్లియర్ అవ్వకపోతే లైన్ క్లియర్ కాదు. ఎందుకంటే లైన్ క్లియర్ అంటారు రైల్వేలో, లైన్ క్లియర్ అయితే గ్రీన్ సిగ్నల్ వస్తుంది, లైన్ క్లియర్ కాకపోతే రెడ్ సిగ్నల్ వస్తుంది. ఒకవేళ ఆ రెండు బోగీలు కనుక వెనక ఉంటే ఆ వెనక ట్రైన్కి లైన్ సిగ్నల్ రాదు, అక్కడ రెడ్ సిగ్నలే ఉంటుంది. ఒక్కసారి రెడ్ సిగ్నల్ ఉంటే ఏ డ్రైవరు రెడ్ సిగ్నల్ని పాస్ చేసేసి తన జీవితం మీదకి ప్రయాణికుల జీవితం మీదకి తేడు. ఇది ఇంకా ఎందుకంటే ఇవన్నీ ఊహాజనితమైన వీళ్ళు అనుకుంటామే వీళ్ళ విషయాలు ఊహాజనితం. కరెక్ట్గా ఏంటంటే లూప్ లైన్ మాత్రం కెపాసిటీ ప్రకారమే ఉంటుంది. అక్కడ ఉన్నవాళ్ళు కూడాను 24 బోగీల లూప్ ఉంటే 28 బోగీలని తీసుకోరు. 24 బోగీలు ఉంటే 24 వాళ్ళకి తెలుస్తుంది కంట్రోల్లో. కానీ వాళ్ళకి ఈ గూడ్స్ ట్రైన్లో ఎన్ని బోగీలు ఉన్నాయి, ఎన్ని వ్యాగన్స్ ఉన్నాయి, ఆ వ్యాగన్స్కి సరిపడా లూప్ లైన్ ఉందా లేదా అనేది చూసుకొనే పెడతారు. అంతేగాని ఏదో తెలియని వాళ్ళు అనుకున్నట్టు అది రెండు బోగీలు వెనకాల మిగిలినాయి, మూడు బోగీలు వెనకాల, రెండు బోగీలు వెనకాలకి మిగిలి ఉంటే వెనకాల ట్రైన్కి సిగ్నల్ వచ్చే వ్యవస్థే లేదు, అసలు ఛాన్సే లేదు. అంటే ఇప్పుడు ఈ తప్పిదం అంటే ఎట్లా అంటే ఇక్కడ స్టేషన్లో సిగ్నలింగ్ వ్యవస్థ దగ్గర జరిగింది అంటారా? అయి ఉండొచ్చు, సిగ్నలింగ్ వ్యవస్థలోనే ఏదో కొంత అది మిస్షాప్ అయి ఉండొచ్చు. కానీ ఏదైనా కానీ ముందుగానే మనం ఊహించుకొని చెప్పడం అనేది కష్టం. ఒక్కొక్కసారి ఏంటంటే ప్రైమ్ ఆఫ్ వేసి బయట కనిపించేది ఒకటి ఉంటుంది, లోపల ఎంక్వైరీ చేసిన తర్వాత ఫైనల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత దానికి కారణాలు ఇంకొక రకంగా ఉంటాయి. ఇవన్నీ ఎవరైనా కానీ గత మనం ఉన్న ఎక్స్పీరియన్స్ని బట్టి అనలైజ్ చేసి అది అయ్యి ఉండొచ్చు ఇది అయ్యి ఉండొచ్చు అని మనం అనుకోవటమే కానీ ఎంక్వైరీ తరోగా అయ్యి లోతుగా ఎంక్వైరీ చేసి విచారణ జరిగి ఇది కారణం అని చెప్పే వరకు ఇవన్నీ ఊహాజనితంగా అందరూ చెప్పేవి ఇవే చెప్తుంటారు. కామన్గా ఏంటంటే ప్రమాదం అంటేనే ఊహించనిది, యాక్సిడెంట్ అనే ఊహించని దాన్నే యాక్సిడెంట్ అంటారు. ఇది ఊహించకుండా జరిగింది మేజర్ యాక్సిడెంటు. ఫస్ట్ ప్రియారిటీ రైల్వేస్కి ఏంటంటే వాళ్ళని క్లియర్ చేయాలి, ట్రాక్ క్లియర్ చేయాలి, డెడ్ బాడీస్ క్లియర్ చేయాలి, ఇంజరీని తీసుకొని వాళ్ళందరినీ ఇళ్ళకి చేర్చాలి. ఇది ఫస్ట్ ప్రియారిటీ. సైమల్టేనియస్గా ఎంక్వైరీ కూడా జరుగుతుంది. ఎంక్వైరీ కూడా జరిగితే కానీ మనకి నిజమైన విషయాలు అనేది తెలియదు సార్. అయితే ఇప్పుడు కొన్ని అంటే రాజకీయంగా కూడా కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు, అంటే అందులో ఎంతవరకు వాస్తవం ఉందో ఏమో తెలియదు. కానీ అంటే ఇప్పుడు ఈ ప్రమాదం వెనక ఒక రాజకీయ కుట్ర లేకపోతే ఉగ్ర కుట్ర ఉంది అని కూడా అంటున్నారు. నిజంగా అసలు అట్లా రైల్వే వ్యవస్థ మీద అట్లాంటి చర్యలు జరుగుతాయి అంటారా? అది ఏం చెప్పలేను కానీ ముందుగా మేము రాజకీయ నాయకులం కాదు కానీ విమర్శించడానికి కానీ అది ధృవీకరించడానికి గతంలో ఒక్కొక్కసారి కొన్ని చోట్ల జరిగినాయి. కాకపోతే ఏంటంటే
ఈ మానవ ఈ ఉగ్రకోణాలు కొంతమంది యాక్సెప్ట్ చేయాలి. లాండ్ ఆర్డర్ ప్రాబ్లం అంటే స్టేట్ గవర్నమెంట్కి సెంట్రల్ గవర్నమెంట్కి ఉన్న రిలేషన్షిప్ మీద కూడా ఉంటాయి. కాకపోతే మేము రాజకీయ నాయకులం కాదు కాబట్టి దాని మీద మేము ఏమి ప్రకటన చేయలేము, ఏమి ఉద్దేశం మా ఒపీనియన్ చెప్పలేము మేము అది. సార్, ఓవరాల్గా ఈ ఇన్సిడెంట్ చూస్తే ఇది ఒక మానవ తప్పిదం సమన్వయ లోపంతోనే జరిగింది అనుకోవచ్చు అంటారా? అని అలా ఏం చెప్పలేము. ఒక్కొక్కసారి ఈ సమ్మర్ వల్ల కొత్త రైల్స్ ఎక్స్పాండ్ అయిపోయి ఆ సిగ్నల్ కొద్దిగా ఫెయిల్ అవ్వటం కానీ ఉండొచ్చు. దీని మానవ తప్పిదం, టోటల్ మానవ తప్పిదం అనే మనం చెప్పడం ఉండొచ్చు, ఉండకపోవచ్చు కూడా. ఓకే సార్, అయితే గత మీరు చాలా యాక్సిడెంట్లు ఇట్లాంటివి చూసుంటారు చాలా సందర్భాలు. అయితే ఇండియాలో ఇప్పుడు ఈ మధ్యకాలంలో చూసుకుంటే ఇది ఒక పెద్ద యాక్సిడెంట్ ప్రమాదంగా కూడా చూపిస్తున్నారు. 40 ఏళ్ల కింద చూసుకుంటే సహస్ర అనే ప్రాంతం దగ్గర బీహార్లో ఒక ట్రైన్ బాగమతి నదిలో పూర్తిగా పడిపోయింది, 500 మంది దాకా చనిపోయారు. అంటే ఇప్పుడు దాన్ని ఎలా కంపేర్ చేస్తారు, ఎలా చూస్తారు అసలు ఈ ఇన్సిడెంట్ని? రైల్వేలో చాలా వరకు యాక్సిడెంట్లు తగ్గినాయి. ఇదివరకు ఇట్లాగా యాక్సిడెంట్ లేవు. వాళ్ళు కూడా రైల్వే వాళ్ళు కూడా జీరో యాక్సిడెంట్ అనే ఇస్తున్నారు. నా ఈ సంవత్సరం పోయిన సంవత్సరం 6 అయినాయి కాబట్టి ఈ సంవత్సరం 4 కావాలని కాదు, వాళ్ళు జీరో యాక్సిడెంట్ తోటే మొదలు పెడతారు. కాకపోతే ఏంటంటే కొంత కొంత మనకేంటంటే రోడ్డు ఉందనుకోండి, ట్రాఫిక్ పెరిగితే 4 లైన్లు 6 లైన్లు చేయగలరు, 6 లైన్లు 8 లైన్లు చేస్తాం, ఆ డివైడర్ ఈ డివైడర్ అయినా కూడా రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి రోజు, మన నోటీస్ రాదు. కాకపోతే ఏంటంటే రైల్వేలో ఏమైందంటే సమస్య ఉండేది ఆ రెండు పట్టాలే, ఆ రెండు ట్రాకుల మీదనే నడపాలి. డిమాండ్ పెరిగిపోతుంది, పాపులేషన్కి తగ్గట్టు డిమాండ్ ప్రకారం నడపాలంటే రైళ్ళు ఎక్కువ నడపాలి. జనం ఎక్స్పెక్టేషన్ కూడా మేము ఏంటంటే 24 గంటలు కూర్చోవాలా, 12 గంటల్లో తీసుకెళ్లారని జనం ఎక్స్పెక్టేషన్ కూడా ఓవర్ స్పీడు, ఫాస్ట్ ట్రాక్ కావాలి, బుల్లెట్ ట్రైన్లు కావాలని ఉంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ దౌర్భాగ్యం ఏంటంటే మనం చైనాతోటో జపాన్తోటో యూరోప్ కంట్రీతోటో కంపేర్ చేసుకొని వాళ్ళలాగా మనం ఎందుకు పోలేమని ఒక భ్రమలో ఉంటారు చాలామంది. మన భౌగోళిక పరిస్థితులు, మన ప్రజా అవసరాలు, మన స్థితిగతులు వాళ్ళ వేరు, మన వేరు. ఇప్పుడు జపాన్లో ఉందనుకోండి చిన్న దేశము, అంత ఎడ్యుకేటెడ్ పీపుల్ మంది ఇక్కడ, అంత మనం ఎక్స్పెక్ట్ చేయలేం వాళ్ళకున్న డిసిప్లిన్. ప్రజల్లో కూడా ఒక డిసిప్లిన్ ఉండాలి. ఆ డిసిప్లిన్ లేకపోతే దాటుతుంటారు, ట్రాక్ మీద దాటుతుంటారు, ఎంతో స్పీడ్గా వస్తుంది ట్రాక్ మీద దాటుతుంటారు. ఈ మధ్యలో కూడా ఫారెన్లో యూరోప్లో ఒక పెద్ద యాక్సిడెంట్ అయింది, ఓవర్ బ్రిడ్జ్ మీద నుంచి ఒక కార్ ట్రాక్ మీద పెడితే ఒక ట్రాక్ దగ్గర 1200 మంది ఇబ్బంది పడ్డారు, దగ్గరకు 500 మంది చనిపోయారు. అవుతుంటాయి. కాకపోతే ఏంటంటే హైలైట్ ఎక్కువైతుంది. ఇది నివారించాల్సిన విషయమే కానీ మన దేశంలో ఏంటంటే మీడియా యాక్టివ్గా ఉండటంలో తొందరగా. ఇప్పుడు చైనాలో యాక్సిడెంట్లు కాలేదు, చైనాని తీసుకుని చైనాలో యాక్సిడెంట్లు అయినాయో కాదు మనకు తెలుస్తాయా? చైనా మీడియా మనల్ని బయటికి రాసిన కరోనా 1 కోట్ల మంది చచ్చారని అన్నారు చైనాలో బయట. మిగిలిన దేశాల్లో ఏంటంటే మీడియా ఒక మూల కార్నర్లో వేస్తారు, మన మీడియా ఏంటంటే దీన్ని పెద్దదిగా చేస్తారు. ఓకే, మంచి అవేర్నెస్ రావాలి, చెయ్యాలి. కాకపోతే ఏంటంటే మనం కూడా గుణపాఠాలు నేర్చుకోవాలి. ఇంత పెద్ద యాక్సిడెంట్ అయింది, ఎందుకు అయింది అనేది ఒక ఎంక్వైరీ చేసుకొని, మళ్ళీ తప్పిదం జరగకుండా ఒక ఎంక్వైరీ చేసుకొని, దాన్ని కావాల్సిన ప్రణాళిక చేసుకొని, దాని అభివృద్ధి వైపు మనం కూడా పయనించాలి. యాక్సిడెంట్ అయింది కదా అని భయపడి ట్రైన్లు ఆపేయలేం కదా. ట్రైన్లు నడుస్తూనే ఉంటాయి, జనజీవితం నడుస్తూనే ఉంటుంది, ఎవరి కోసం ఎవరు ఆగరు. కాకపోతే ఏంటంటే ఇటువంటి యాక్సిడెంట్ ప్రమాదాలు మళ్ళీ తిరిగి సంభవించకుండా ప్రజల మనోధైర్యాన్ని మనం నిలబెట్టగలగాలి. సార్, మీరు సుదీర్ఘకాలం పాటు రైల్వేలో ఉద్యోగిగా వివిధ హోదాల్లో పనిచేశారు, అసలు ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలి అంటే కనీసం మినిమం ప్రికాషన్స్ ఏంది, ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎట్లా ఉండాలంటారు? ఇట్లాంటి ఒకవేళ ప్రమాదం అంటే ఎంతో కొంత పసిగట్టే సందర్భాలు కూడా ఉంటాయి. ఎందుకంటే మనం చూసాం డీరైల్ అయినప్పుడు, అంటే రైలు లింక్ మిస్ అయినప్పుడు, పట్టా లింక్ మిస్ అయినప్పుడు ట్రైన్లు చూసి ఆపిన సందర్భాలు అట్లాంటివి కూడా ఉంటాయి. సో అసలు ప్రమాదాలు జరగకుండా ఉండాలి అంటే మీ అనుభవంలో ఏం చెప్తారు? ముందు ఉద్యోగస్తుల్ని మోటివేట్ చేయాలి. ఉద్యోగస్తులు చాలా ఒత్తిడిలో పనిచేస్తున్నారు. ఇప్పుడు మనకు తెలిసి కార్మిక సంఘాల నాయకులు రోజు గొడవ పెడుతున్నారు, ఉద్యోగస్తులు షార్టేజ్ ఉంది, 3 లక్షల వేకెన్సీస్ ఉన్నాయని, పని భారం పెరిగింది. తర్వాత బేసిక్గా మనిషి మంచివాడే, ఆ మనిషికి ఏంటంటే అతనుకున్న ఒత్తిళ్ళు మనం గుర్తించి అతనికి కాస్త రిలీఫ్ ఇస్తే, సపోజ్ 8 గంటలు పనిచేయాలనుకోండి, 8 గంటలు పనిచేసినప్పుడు 16 గంటలు రెస్ట్ కావాలి, 16 గంటలు పనిచేయించి 8 గంటలు ఇస్తే వాడు ఇంటికి వెళ్ళి వచ్చేటప్పుడు కదా. ఆ రెస్ట్ విషయంలో ఒకటి, సేఫ్టీ కేటగిరీలో వేకెన్సీస్ ఫిల్అప్ చేయటం ఒకటి, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇప్పుడు కవచ అని ఒకటి వస్తున్నది, అది బాగున్నది. కవచ వీలైనంత తొందరగా మొత్తం ఆల్ ఇండియన్ రైల్వేస్లో కనుక ఇంప్లిమెంట్ చేయగలిగితే ఇటువంటి ప్రమాదాలు నివారించవచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇది బాలేశ్వర్ జిల్లాలో జరిగిన రైల్వే ఘటన పైన డి వెంకటేశ్వరరావు గారి విశ్లేషణ. అయితే ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ప్రజలతో పాటు ముఖ్యంగా ప్రభుత్వాలు కూడా అప్రమత్తంగా ఉండాలి, అలాగే ఎప్పటికప్పుడు వస్తున్న టెక్నాలజీని కూడా అందిపుచ్చుకొని వాటిని ఇంప్లిమెంట్ చేస్తే కనుక ఇట్లాంటి ప్రమాదాలను నివారించవచ్చు అని కూడా చెప్తున్నారు ఆయన.